అయ్యో నా చెయ్యి పడిపోయిందిరా అమ్మా, అబ్బో నా చెయ్యి పడిపోయిందిరా, అయ్యో ఈ మాయలాడేదో చేసిందిరా. ఒరే జోగన్న, చెప్తే వినని చెడ్డబుద్ధి గల వారికి ఇలాంటివే ప్రాప్తిస్తాయి. పాప బుద్ధి యొక్క ఫలప్రసాదమే ఇది. అబ్బా అమ్మా, ఏమిరా జోగన్న, ఏమైంది? ఆ మాయలాడే మంత్రం వేసింది తాత. ఏమే వగలాడి, నా కుమారుణ్ణి ఏం చేస్తువే? నీకేం పైకారం వచ్చిందే? అయ్యో నా కొడుకు చేయి పోయిందే. అయ్యో కమల ముఖా జయ హే, కమల ముఖా జయ హే, జయ జయ కమల ముఖా జయ హే. అయ్యా నారద ముని, మా పిల్లానికి కలిగిన బాధ ఆపండి స్వామి. అమ్మా రాధ, ఏమి ఈ అల్లరి? ఇందు నీవెందుకు చేరితివి? స్వామి, నేను యమున నుండి నీరు తీసుకుని ఇంటికి వెళ్ళుచుంటిని. ఇంతలో కడవ పగిలిన శబ్దము, వెంటనే అయ్యో అను శబ్దము వింటిని. కన్నెత్తి చూడగా అతను బాధపడట చూచితిని. ఇంతకన్నా నాకేమీ తెలియదు స్వామి. ఓహో, ఇది ఆ సమాచారము. జోగన్న, దాచిపెట్టక జరిగినది జరిగినట్లు చెప్పు. ఆమె దుత్తను నేనే బద్దలు కొట్టితిని స్వామి. నాయన, భక్తి యొక్క మహత్తరమైన శక్తి లోకులు ఎరుగరు. భగవంతుని భాగవతులను అనేక రీతుల బాధింతురు, దూషింతురు. ఇది చాలా పాపము. ఈమె మహాభక్తురాలు. నిరంతరము కృష్ణనామముతో తిరుగుతున్నది ఈమె రక్తము. అది మహాశక్తిమంతమైనది. ఈమెను శరణుజొచ్చిన నీ బాధ నివారణాగును. పొమ్ము, ఆమె కాళ్ళు పట్టుకునుము. తల్లి, నన్ను క్షమింపుము, కరుణింపుము, నా అపరాధమును మన్నింపుము. కృష్ణ, ఏమి నీలీల, ఈ అల్పజ్ఞురాలికి ఇంతటి పట్టమా? క్షమించుటకు నేనెంతటి దానను? సర్వులను కుక్షియందుంచుకుని రక్షించు నీకు ఇది ఏపాటిది స్వామి? కృష్ణ, ఇతని బాధను త్వరగా తీర్చు. ఆహా, ఆశ్చర్యం! నొప్పి పోయినది, బాగైనది. తల్లి, జగజ్జనని నీ భక్తి జగద్వ్యాప్తి కాగలదు. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. Thank you.
ఈరోజు కృష్ణుడు మన ఊరికి వస్తున్నాడు. ఆ ఉత్సవంలో నువ్వు పాల్గొనడానికి వీల్లేదు. అయ్యో, నా కృష్ణుని నన్ను చూడనివ్వరా? అన్నలారా, కనీసం నా నల్లనయ్యను ఒక్కసారైనా చూడనివ్వండి. వీల్లేదు, ఇది అందరి నిర్ణయం. కృష్ణుడు వచ్చి వెళ్లేదాకా నీ ఇంట్లోనే పడుండు. అయ్యో, ఎక్కడిది రోదన? నాదా, ఈ రోదన రాధదిగానున్నది. ఇది రాధ పుట్టినిల్లే కదా? కాదు ప్రభు, కాదు. రాధ ఈ వేపల్లిని వదిలి చాలా కాలం అయిపోయింది. ఆ ఉన్మత్తురాలు ఇప్పుడు ఉన్నదో పోయిందో జాడ తెలియదు. రుక్మిణి, కలి ప్రవేశం యొక్క చిన్నెలు వన్నెలు వన్నెలుగా తిరుగుచున్నది. ప్రజలు ప్రభువులనే మోసపరుస్తున్నారు, భక్తులు భగవంతుడినే వంచించుచున్నారు. కాకున్నా ఇది రాధదని స్పష్టంగా తెలియచున్నా కాదని ఈ ప్రజలు ఎంత అసత్యం ఆడుతున్నారో చూడు. ప్రజలారా, పరమభక్తులను బాధపెట్టు ఈ పాపపు బుద్ధి మీకు ఏనాటికైనా కీడు చేయక తప్పదు. బిడ్డలారా, రాధామాత సాక్షాత్ భూమాత. ఆమె భక్తిని ఎవరూ అర్థం చేసుకొనలేరు. తినక రుచి చెప్పు వారికి భగవంతుడేనాటికీ చిక్కడు. రాధామాతలో ఎట్టి లోపమూ లేదు. ఆమె లోకమాత. ధారవలే ఆరాధన చేయుటే రాధ అను పదమునకు అర్థమని గుర్తించుకొనలేక ఆమెను అనేక విధముల తోలనాడిరి. అట్టి దూషణ భూషణ తిరస్కారములకు తిలోదకములు విడవండి. కృష్ణ స్వామి, లోకమాతకా ఇట్టి సంకెళ్ళు? రాధను బంధవిముక్తురాలను చేయరా? రుక్మిణి, రాధ ఎప్పుడో బంధవిముక్తురాలైంది. అదిగో వచ్చుచున్నది. దయరాదై దాసిపై
రాధ లెమ్ము, నీ అభీష్టమేమో కోరుకుము, తప్పక అనుగ్రహింతును. కృష్ణ, నన్ను ఇంకనూ మాయలో ద్రోహి తలచితివా? నాకు లోకమున నీవు తప్ప అన్య పదార్థము లేదని నీకు తెలియదా? సర్వము నీ స్వరూపమే కదా. నీవు లేని స్థానము, నీవు కాని పదార్థము లోకమున నాకు ఎందునూ కానరాదు. వేయేటికి ఈ దేహము, ఈ ప్రాణము సహితము నీది. నేను కోరినదేమున్నది? నీవు తప్ప నాకు అన్యము అక్కరలేదు. రాధ, నా స్వరూప స్వభావములు అందరికీ తెలియట సులభ సాధ్యము కాదు. నీబోటి కారణజన్ములు కొందరు లోకమున అవతరించి ధర్మ కర్మాచరణలను ఆచరించి తోటి మానవులకు ఆదర్శమూర్తులగుదురు. నేను నీకిచ్చునదేమున్నది రాధ? నన్ను నేనే నీకిచ్చుకొనుచున్నాను. శాంతి పర్వతం కదళి ఖర్జూరము, కమ్మని చెరుకు రసం, చక్కెర తేనె పండు సార విహీనాలు. ప్రభు నీ నామమే రాధకు మధురాహారం, నీ కరుణ హరిహరి మీ స్మరణం. అది భూషణం ధరా పోషణం, ఈ రాధ భక్తి ప్రతి జీవికి ముక్తి సాధనం. ప్రభు నీ నామ చింతనే సదానందము, ఈ రాధ భక్తి లోకానికి శాంతి పర్వతం. ఈ రాధ భక్తి లోకానికి శాంతి పర్వతం. అపార కరుణాంతరంగులు మాతా పిత గురు దైవమైన భగవాన్ తమ దివ్య చరణారవిందముల చెంత అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్న పూజాకుసుమం ఈ నాట్యరూపకం. తాము ఇట్టి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించడం మా పూర్వజన్మల సుకృతం. అన్యచింతన లేకుండా నిరంతరాయంగా ధారవలే జాలువారిన రాధ అనన్య భక్తి మాకు మేల్కొలుపైంది. అంత ఏకాగ్రతతో ఆరాధించడం కారణజన్ములకే సాధ్యం. కలియుగాన మరీ కష్టతరం. కానీ స్వామి, మాదో చిన్న వేడుకోలు. రాధ అనన్యభక్తిలో ఇసుమంతైనా మాకు ప్రసాదించి మమ్ములను ధన్యులను చేయండి ప్రభు. ప్రియమిత్రులారా, మనం ఒక్క అడుగు వేస్తే భగవాన్ 10 అడుగులు వేసి ఆదుకునే అమృతమూర్తి. ఇసుమంత భక్తిని కాదు మనం కోరుకోవాల్సిందే, సంపూర్ణ భక్తి తత్పరతనే ప్రసాదించమని వేడుకుందాం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర అని సర్వస్య శరణాగతితో, ఆర్తితో, ఆవేదనతో అర్థిద్దాం, ప్రార్థిద్దాం. అవును, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని సామూహికంగా ముక్త కంఠంతో ప్రార్థిద్దాం. భగవాన్, మాకెల్లరకు ధారవలే జాలువారే రాధ భక్తి వంటి అనన్య భక్తిని ప్రసాదించమని అభ్యర్థిస్తున్నాం. మమ్ములనందరినీ అపర రాధలుగా తీర్చిదిద్దండి దేవాదిదేవా. మీ పాద పద్మములను ఆశ్రయించిన మమ్ము పునీతులను చెయ్యండి దయామయ. మా జీవితాలకు అర్థం పరమార్థం చేకూర్చండి అభయ ప్రదాత. మా జీవితాలకు అర్థం పరమార్థం చేకూర్చండి అభయ ప్రదాత.
సాటిలేరెవరు, సక్క ఆని సాయి నీకు సాటిలేరెవరు, బంగారు సామి నీవే ఆదిదేవుడవు, బంగారు సామి నీవే ఆదిదేవుడవు, మా బంగారు సాయి నీవే దేవదేవుడవు, మా బంగారు సాయి నీవే దేవదేవుడవు. సల్లాని సామి నీకు కోటి దండాలు, సల్లాని సామి నీకు కోటి దండాలు. కన్నీటి బతుకుల్లో పన్నీరు నింపావు, చిన్నారి మనసుల్లో దైవ చింతన నిలిపావు, బండల వంటి మా మనసులను జాలిగుండెలుగా మార్చావు, బండల వంటి మా మనసులను జాలిగుండెలుగా మార్చావు. ఎన్నెన్నో లీలలు చేసి నమ్మిన వారిని బ్రోచావు, ఎన్నెన్నో లీలలు చేసి నమ్మిన వారిని బ్రోచావు. సల్లాని సామి వెలిగించావు, మాయల వేల్పుగా మారావు మా గుండెలలో కొలువున్నావు, మాయల వేల్పుగా మారావు మా గుండెలలో కొలువున్నావు. సల్లాని సామి నీకు కోటి దండాలు, సక్కాని సాయి నీకు సాటిలేరెవరు, బంగారు సామి నీవే ఆదిదేవుడవు, మా బంగారు సాయి నీవే దేవదేవుడవు, బంగారు సామి నీవే ఆదిదేవుడవు, మా బంగారు సాయి నీవే దేవదేవుడవు, బంగారు సామి నీవే ఆదిదేవుడవు, మా బంగారు సాయి నీవే దేవదేవుడవు. Thank you.
Thank you.
Na na na.
भगवान श्री सत्य साई बाबा जी की जय।